ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా జీబీఎంసీ 59వ వార్డు 329 331 332 సచివాలయాలకు సంబంధించి జరిగిన సురక్ష కార్యక్రమంలో 59వ వార్డు అధ్యక్షులు పూర్రే పూర్ణశ్రీ సురేష్, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నబాబు, కన్వీనర్లు గాలి సన్యాసిరావు, పిల్ల రాజశేఖర్, భూపతి కొంచారావు, ఒమ్మి మహేష్, సరోజ మరియు గృహ సారథులు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 59వ వార్డు అధ్యక్షులు మాట్లాడుతూ ధ్రువపత్రాలకు సంబంధించి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గతంలో టెక్నికల్ సమస్యల కారణంగా జారీ కాని ధ్రువపత్రాలు ఇప్పుడు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ కూడా సురక్ష మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్హులైన ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందజేయాలని తెలియజేయడం జరిగింది. అనంతరం ఆయన అధికారులతో కలిసి ప్రజలకి వివిధ రకాల ధ్రువపత్రాలని అందజేశారు. ఒకటే కారణం, కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ మా వాలంటీర్ మా సరి చెప్పట్లేదండి అని ఆమె మీరు ఎక్కువ పథకం రాకపోయినా ఏం చెప్పి కేవలం ఏం చెప్తున్నారంటే మా వాలంటీర్ మాకు చెప్పలేదండి, మాకు చేయలేదండి అని చెప్తున్నారు. లేకపోతే ఏం చెప్తున్నారు, ఇంకోటి వాళ్ళని తిరిగి అనుకో సార్, వాళ్ళు మాతో ఇప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు సార్, మేము అడిగినా కూడా వాళ్ళు విలీగా లేరని, అందుకే మేము పెట్టలేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి ఏమున్నా కూడా ఇక్కడ ఆ రోజుతో క్లియర్ అయిపోతాయి కదా మన వార్డు వరకు, అటువంటి సమస్యలు ఏమున్నా కూడా ఇమీడియట్గా అయిపోతాయి. సేమ్ డే మీకు ఎప్పుడైతే ఇలా బుకింగ్ జనరేట్ చేసి మీరు ఏంటి అప్లికేషన్ తీసుకున్నారో ఒక వీక్ ముందే మీరు ప్రాసెసింగ్ పెడతారు, అన్ని చేస్తారు. ఆ రోజు మీ క్యాంప్ వచ్చిన రోజునే విత్ఇన్ మినిట్స్లో ఏదైతే మీరు అప్లై చేసినా అవన్నీ కూడా సర్టిఫికెట్స్ అక్కడే ప్రింట్ తీయడం, అక్కడే కనీసం ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా సైన్ చేసేసి ఎవరైతే అప్లై చేసిన అవన్నీ కూడా మన 21వ తారీఖున అందరికీ కూడా ఇచ్చేస్తారు. సో మీరందరూ కూడా ఆ రకంగా అంటే మనందరం ఒక కలిసి పనిచేయాలి. మన గ్రామంలో ఉన్న సమస్యలు మన సహాయం మనం చేసి తీర్చడం మనం చేయాలి. దానికోసం ఈరోజు గృహసారంగా మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేయడం తప్ప మిమ్మల్ని కొద్దిగా డ్యూటీకి వెళ్ళామని ఇబ్బంది పెట్టాలనో తీసుకుని మీటింగ్ చెప్పాలని కాదు ఏమా. సో దానికోసం మీ అందరూ కూడా ఇంటికే మనకి ఎక్కడో చెప్పారు క్యాంప్ 21వ తారీఖున, 21వ తారీఖున మన వెంకటరాముడి గుడి ఉంది కదా అక్కడ స్టార్ట్ అవుతుంది, ఉదయం 9 గంటల నుంచి కూడా క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మన వాలంటీర్స్ అందరూ ప్రతి డీటెయిల్స్ వస్తాయి అందరూ కూడా మీకు చెప్తారు. ఆ రోజున అక్కడ మనకి స్టార్ట్ అవుతుంది, ఉదయం 9 గంటల క్యాంప్ స్టార్ట్ అవుతుంది 21వ తారీఖు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అక్కడ చేస్తారు. మీరు జస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీరు అక్కడ తీసుకొని రావడం, ఎందుకంటే ఇలా వాలంటీర్లు మీరు ఇక్కడ చిన్నప్పుడు మీ ఇంటికి ఒకసారి రౌండ్ వేసినప్పుడు చెప్తారు.